हाय स्टूडेंट्स, बीकॉम थर्ड सेम विद्यार्थुलकु बिजनेस स्टैटिस्टिक्स अने सब्जेक्ट नंदु डिस्पर्शन अने चैप्टर लो रेंज व्याप्ति गुरिंची ई रोजु मी मुंदु लेसन उंचडं जरुगुतुंदी। ई लेखलो वयसु संवत्सराल्लो कार्मिकुलु इच्चाडु 15 నుంచి 19 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు 4 ఉన్నారు, 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు 20 మంది ఉన్నారు। ఈ విధంగా తరగతులు వయసు అలాగనే కార్మికుల సంఖ్య ఇచ్చేశాడు। ఇది అసమగ్ర సమాచారం, ఎందుకంటే ఇది ఎక్స్‌క్లూజివ్ మెథడ్ లో ఉంది। అసమగ్ర సమాచారం అని ఎందుకు అంటున్నాం అంటే 15 నుంచి 19 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు 4 అంటే 19 కి ఇక్కడ కట్ అయిపోతుంది। ఇక్కడ 20 తో స్టార్ట్ అయ్యింది, 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళు 20 మంది। ఫర్ ఎగ్జాంపుల్ 19 సంవత్సరాల 6 నెలలు వయసు ఉంటే ఏ తరగతిలో చూపించాలా? 19 సంవత్సరాల వరకే ఇక్కడ చూపించగలం, 20 సంవత్సరాల నుంచి మొదలయ్యే వాళ్ళని ఇక్కడ చూపించగలం, మరి 19.5 సంవత్సరం వయసు ఉండే వాళ్ళని ఈ తరగతిలో చూపించలేం, ఎందుకంటే 19 తో ఎండ్ అవుతుంది। ఈ తరగతి 20 తో బిగిన్ అవుతుంది కాబట్టి 19.5 సంవత్సరం వాళ్ళని ఈ మధ్యలో ఎక్కడో చూపించాలా, అంటే ఈ సమాచారం అసమగ్రంగా ఉంది కాబట్టి ఎక్స్‌క్లూజివ్ మెథడ్ కాబట్టి దీని ఆ సమగ్ర సమాచారాన్ని సమగ్ర రూపంలోకి మార్చుకోవాలి, అంటే కన్వర్షన్ ఆఫ్ డేటా ఇంటూ కన్వర్షన్ ఆఫ్ ఎక్స్‌క్లూజివ్ డేటా ఇంటూ ఇన్‌క్లూజివ్ డేటా, అంటే అసమగ్ర సమాచారాన్ని సమగ్ర రూపంలోకి మార్చుకోవాలి। కాబట్టి ఫస్ట్ మనం ఈ రెండు తరగతులు గాని తీసుకున్నట్లయితే 15 19 20 24 ఈ రెండు తరగతుల్లో ప్రతి తరగతికి దిగువది ఎగువది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్। ఇప్పుడు ఈ రెండు తరగతుల్లో మొదటి తరగతి యొక్క అప్పర్ లిమిట్ ఎగువది 19, రెండో తరగతి యొక్క దిగువది 20, ఈ రెండింటికి మధ్య తేడా 20-19 ఒకటి ఉంది। ఆ ఒకటిని రెండు చేత భాగించినట్లయితే మనకు 0.5 వస్తుంది, అంటే రెండు తరగతులు తీసుకొని మొదటి తరగతి ఎగువదికి రెండో తరగతి యొక్క దిగువదికి ఈ అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి మధ్య తేడాని యావరేజ్ చేయడం అంటే రెండు చేత భాగించడం, రెండు తేడా రెండు అంశాల యొక్క తేడా కాబట్టి 0.5 వస్తుంది। ఈ 0.5ని ప్రతి తరగతి యొక్క దిగువది నుంచి తీసేయాల, 15లో 0.5 తీసేస్తే 14.5, ప్రతి తరగతి ఎగువదికి కూడాల 19కి 0.5 కలిపితే 19.5, అంటే ఈ యావరేజ్ వాల్యూని ప్రతి తరగతి దిగువదిలో నుంచి తీసివేస్తూ ఎగువదికి యాడ్ చేసినట్లయితే మనకి కన్వర్షన్ ఆఫ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటూ ఇన్‌క్లూజివ్, అంటే అసమగ్ర సమాచారాన్ని సమగ్ర సమాచారంలోకి మార్చుకోవచ్చు। కాబట్టి ఇక్కడ చూడండి, అసమగ్ర రూపంలో ఉన్న తరగతులను సమగ్ర రూపంలోనికి మార్చి ఆ తర్వాత అత్యధిక అత్యల్ప అంశాలను పరిగణలోనికి తీసుకొనవలను। వ్యాప్తి L-S, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ। ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి తరగతుల్లో లార్జెస్ట్ వాల్యూ 44। ఇప్పుడు మనము ఇది అసమగ్ర సమాచారం కాబట్టి రెండు తరగతుల యొక్క ఎగువ దిగువదుల మధ్య తేడాన్ని రెండు చేత భాగించి 0.5ని ఇప్పుడు 40లో తీసేస్తే 39.5, 44 కలిపితే 44.5 వస్తుంది, అంటే హైయెస్ట్ వాల్యూ 44.5, స్మాలెస్ట్ వాల్యూ 15లో దిగువదుల 0.5 తీసేస్తే 14.5। సో 14.5 అనేది స్మాలెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ 44.5। సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క హైయెస్ట్ వాల్యూ 44.5, స్మాలెస్ట్ వాల్యూ 14.5 తీసివేస్తే 30 అనేది వ్యాప్తి వస్తుంది। వ్యాప్తి గుణకం అంటే L-S డివైడెడ్ బై L+S, 44.5-14.5, 44.5+14.5, ఈ రెండు ఇది ఈ విలువలో నుంచి ఈ విలువ తీసేస్తే 30, ఈ విలువకి ఈ విలువ కలిపితే మనకి 59, 30ని 59 చేత భాగిస్తే 0.5084, ఇది వ్యాప్తి గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. ఈ విధంగా మనము ఫస్ట్ ఈ విధంగా లెక్కలో ఇచ్చినటువంటి సమాచారం సమగ్ర రూపంలో ఉన్నదా అసమగ్ర రూపంలో ఉందా అనేది గమనించాల। ఎలా మనకు తెలుస్తుందంటే ఇచ్చిన తరగతుల్లో కంటిన్యూటీ ఉండాల, 15 నుంచి 19, నెక్స్ట్ 19 నుంచి లేకుండా 20 నుంచి ఉంది, 20 నుంచి 24, మళ్ళా 24 నుంచి లేకుండా 25 నుంచి ఉంది। ఈ విధంగా బ్రేక్ క్లాసెస్ అయినప్పుడు క్లాసెస్లో బ్రేక్ వచ్చినప్పుడు అవి అసమగ్ర సమాచారం కాబట్టి వాటిని సమగ్ర రూపంలోకి మార్చుకోవాలంటే మొదటి రెండు తరగతుల్ని అంటే 15, 19, 20, 24 తీసుకొని ఈ రెండు తరగతుల్లో మొదటి తరగతి యొక్క ఎగువది
రెండో తరగతి యొక్క దిగువకి ఈ రెండింటికి మధ్య తేడా ఒకటిని రెండు చేత భాగించి 0.5 వస్తుంది. ఈ 0.5 ని ప్రతి తరగతి దిగువలో తీసివేసి ఎగువకి కలుపుకుంటూ రావాలి. అలా లాస్ట్ 40-44లో దీనిలో 0.5 తీసేస్తే 39.5, హైయెస్ట్ 44కి 0.5 కలిపితే 44.5, అలాగనే 15లో 0.5 తీసేస్తే 14.5, దీనికి 19 కలిపితే 19.5. సో హైయెస్ట్ వాల్యూ 44.5, స్మాలెస్ట్ వాల్యూ 14.5. ఈ స్మాల్ హైయెస్ట్ స్మాల్ హైయెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ తెలిసినప్పుడు రేంజ్ కనుక్కోవచ్చు, ఆ రేంజ్ గుణకం కూడా కనుక్కోవచ్చు. ఈ విధంగా లెక్క చక్కగా చదువుకొని ప్రతి స్లైడ్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో గారు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తానంత వరకు సెలవు. ధన్యవాదములు.